పేద ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాల సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్తిరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదవారి వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక స్తోమత లేని వారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు 14,15,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ వారంలో 2 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 37,00,000 రూపాయలను సీఎం సహాయనిధి కింద అందజేసినట్లు చెప్పారు. జగన్ ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా 172 రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలియజేశారు. పల్లి నియోజకవర్గానికి సంబంధించి 15 కుటుంబాలకి 14,15,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చెక్కులు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పిస్తూ 3,000 పైచీలకు వ్యాధులు ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చడం, 104, 108 సర్వీసుల కోసం కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం, సచివాలయ పరిధిలోనే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం, సంపూర్ణంగా ఈరోజు వైద్యుల్ని వైద్య సిబ్బందిని నియమించడం, దానితోపాటు ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట క్యాంపు నిర్వహించి దాదాపు 172 రకాల వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అంటే పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నటువంటి విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవలే దాదాపుగా 1 వారం క్రితం 23 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం నిధులు అందించాం. మరలా ఈరోజు మరొక 14 లక్షల రూపాయలు, అంటే ఈ వారంలోనే దాదాపుగా 37 లక్షల రూపాయలకు సంబంధించి ఎవరైనా పాపం ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు వెసలుబాటు లేక ఆ రోజు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని వాడుకోలేక ఆరోగ్యశ్రీ కింద రానటువంటి వ్యాధులు వీటికి సంబంధించినటువంటి అత్యవసరంగా వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి ఈరోజు 37 లక్షల రూపాయలు 2 విడతలుగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మిగిలిపోయినటువంటి వాళ్ళని గురించి కూడా ఈరోజు పరిశీలిస్తున్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా పేదవాడికి అన్ని విధాలా అండగా ఉండాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి పేదవాళ్ళు అప్పులు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యులు కానీ ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒకటి కనిపెట్టిన తర్వాత మరొక వ్యాధి బయటపడడం, దానికి సంబంధించి మరింతగా డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు రావడం, దానివల్ల పాపం అప్పులు ఊపులు కురుక్కుపోవడం, వీటికి ఉపశమనం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు అందిస్తున్నాం. అందులో భాగంగా ఈ మధ్య గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు ఏదైతే విజ్ఞాపనలు నా దృష్టికి వచ్చాయో వాటన్నిటిని కూడా పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటిని పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచించేటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఆరోగ్య భద్రత కల్పించడం నా ప్రధానమైనటువంటి బాధ్యత. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా అన్ని విధాల పేదలకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ వేడుకొండల వాడిని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా పేదలకు అన్ని విధాలు అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి 37 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఉదారంగా సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.